वेलकम बैक टू अवर चैनल नेनु चूपिंचबोये रेसिपी वच्चेसी ऐस गोला इदी चिन्न पिल्ललु चाला इष्टंगा तिंटारु कदा इनफैक्ट पेद्दवाळ्ळु कूडा तिंटारु अनुकोंडि ई रेसिपी चेयडानिकि पेद्दगा टाइम कूडा एं पट्टदु चाला ईजी अंड क्विक गा चेसेयोच्चु इंका लेट चेयकुंडा प्रोसीजर लोकि वेल्लिपोदां मुंदुगा स्टव् वेलिगिंचि ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు పంచదార అలాగే ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి పంచదార మొత్తం బాగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి పంచదార మొత్తం బాగా కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ బ్లాక్ salt అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకోవాలి ब्लैक साल्ट मन की ये सूपर मार्केट आईना ईजी दोरकेस्तुंदन सो नॉट ए प्रॉब्लम तर्वाता हाफ चक्का निम्मकाय रसम वेसुकोवाली पंचदार पाकम एला उंडालंटे गुलाबजाम पाकम कंटे कोंचेम थिक्कगा उंडालन्नमाट सो जाग्रत्तगा मध्य मध्यलो कलुपुकुंटू चेक चेसुकोवाली इप्पुडु ओक चिन्न बौल लो चिटकेडु रेड फुड कलर अलागे चिटकेडु ग्रीन फुड कलर प्लस वाटर याड चेसुकोनी మిక్స్ చేసుకోవాలి మీకు కలర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ మిక్చర్ ని పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి నాకు ఇక్కడ బ్లాక్ కలర్ వస్తది అనుకొని ఏదో ట్రై చేసా కానీ ఇంకేదో కలర్ వచ్చిందన్నమాట ఏదేమైనా కలర్ఫుల్ గానే వచ్చింది అనుకోండి ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పాకం కుదిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి కంప్లీట్ గా కూల్ అయిపోతే ఈ విధంగా చిక్కబడుతుందన్నమాట ఇప్పుడు ఒక స్ట్రైనర్ తో ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం వల్ల యూస్ ఏంటంటే మనం పౌడర్స్ యాడ్ చేసాం కదా సో అవేమీ ఉండకుండా ఉంటుందన్నమాట ఇంకా ఈ బౌల్ ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ లో కొంచెం రోజ్ సిరప్ ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సర్ జార్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి నాకు ఇక్కడ 12 ఐస్ క్యూబ్స్ కి ఒక ఐస్ గోళా వచ్చిందన్నమాట ఐస్ ని బ్లెండ్ చేసుకున్న తర్వాత ఎక్కువ సేపు మనం టైం వేస్ట్ చేయకూడదు ఎందుకంటే అది బ్లెండ్ చేసాం కాబట్టి ఈజీగా కరిగిపోతుందన్నమాట సో ఫర్దర్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా ఉండాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్ తీసుకొని దాంట్లో మనం బ్లెండ్ చేసుకున్న ఐస్ ని వేసుకోవాలి ఇట్లా హాఫ్ గ్లాస్ ఐస్ వేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఐస్ స్టిక్ ఊడిపోకుండా ఉంటుందన్నమాట తర్వాత ఇంకొంచెం ఐస్ ని కూడా వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ స్పూన్ యూస్ చేయడానికి ట్రై చేయండి లాస్ట్ కి వచ్చిన తర్వాత ఇలా హ్యాండ్ తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏముండదు సో చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా బయటికి తీగానే ఎంత చక్కగా వచ్చిందో ఫైనల్ గా 1/2 పార్ట్ రోజ్ సిరప్ ని అలాగే 1/2 పార్ట్ కాలకట్టని వేసుకోవాలి రోజ్ సిరప్ మనకి ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబుల్ గా ఉంటుంది లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇలా కంప్లీట్ గా ఐస్ మొత్తానికి వేసేసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం లెమన్ జ్యూస్ ని వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల పుల్లపుల్లగా తీయ తీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి ఇంతేనండి చాలా ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ సమ్మర్ లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు గాని నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్